చిన్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో మనం ఒక పాటకి ఒక ఆరాధన అయిన తర్వాత పిల్లలు మళ్ళీ ఒక పాటకి డాన్స్ చేస్తారు. మరి సమయంలో చక్కని కార్యక్రమానికి సహకరించినటువంటి బిడ్డలందరూ కూడా ఉన్నారు. మరి వారందరినీ కూడా రవీంద్ర స్టేజ్ మీకు ఆహ్వానిస్తారు. మేమందరం కలిసి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకున్న తర్వాత దైవశాలకు వస్తున్నారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు చిన్నపిల్లలకు ఒకసారి గట్టిగా చెప్పలు కొడదా. చేయాలనే ఆలోచన లేదు, ఎందుకంటే మీరు పైన చూస్తున్నారు ఒక చిన్న స్కూల్ బిడ్డలకి ఒక యజ్ఞ షెడ్ వేయాలని. దాని కొరకు సన్న బిడ్డలు ఎంతగానో ధనాన్ని హెచ్చించారు. మళ్ళా ఈ సెమీ క్రిస్మస్ భారాన్ని వారి మీద వేయకూడదని అనుకున్నాం. కానీ సంఘంలో కూడా కొంతమంది ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించారు. మరి కరోనా వల్ల భోజనాలు పెట్టలేకపోయాం, కానీ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అందరికీ ప్రేమ విందు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సహకరించిన వారందరూ ఉన్నారు, వారందరి పేరు చెప్పాలంటే ఇది టైం కాదు కనుక వారందరి కోసం మరి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యలో చెల్లి జ్యోతి వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. సహకరించిన వారి కోసం చెల్లి జ్యోతి చిన్న ప్రార్థన చేస్తారు. జాన్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సంఘ పెద్ద జాన్ గారు ఏమండి, జాన్ గారు తమ్ముడు జాను చెల్లి జ్యోతి చిన్న ప్రార్థన చేస్తారు. సహకరించిన వాళ్ళందరూ దేవుడు ఆశీర్వదించాలని చిన్న ప్రార్థన చెల్లి చేసిన తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. దైవ సేవకులు మన మధ్యలోకి వచ్చే సమయం అయింది. అద్భుతమైన వర్తమానాన్ని ఈ రాత్రి మనం వినబోతూ ఉన్నాం. స్తోత్రం 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 పరిశుద్ధ మహాగణేశ్వరుని కొందనాలు ప్రభు. దేవ ఈ సాయంకాల వేళ కలిసి కొందనాలు ప్రభు. దేవ 2020 సంవత్సరాల క్రితం నాయన మీరు ఎదురైన ఈ లోకానికి నాయన నరవతారంలో వచ్చిన ఆయన దేవ మా మధ్య నివసించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మరి నాయన ఈ సెమీ క్రిస్మస్ ప్రభు ఆయా సహకరించి ప్రతి ఒక్క బిడ్డని నాశనం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభు. దేవాని కొందనాలు ప్రభు. మీ నామంలో నేను ఇస్తామంటే ప్రభు నీ పని చేసినప్పుడు ప్రభు బిడ్డలుగా తన తనలో బిడ్డలైనా ఆయా కొంత హెచ్చించి ప్రభు అని సన్నిధిలో ప్రభు ఈ కార్యక్రమాన్ని తోడ్పడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభు. ఆయా కుటుంబాల సమృద్ధిని మీరు దయచేయండి నాయన. నీ స్తోత్రాలు. సమస్తంలో చూస్తున్న దేవుడు నాయన నీకు వందనాలు ప్రభు. గొప్ప దేవుడు ఆయన కనికరించిన నాయన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దర్శించిన ఆయన వాళ్ళ కుటుంబ అవసరతను మీరు తీర్చుకున్న ఆయన నీకు వందనాలు. దేవ ఇప్పుడు కాలున్నంత వరకు కూడా మీరే జయకరంగా జరిగించిన ఆయన కేవలం మీకే మహిమ తెచ్చుకోమని ఆయా ఈ ప్రార్థన అనంతరం వరకు నాయన నీకు ఆపుదలు దయచామని ఏ దుష్టుడికి దోచుకున్న ఇక్కడ తావు లేకుండా ప్రభు ప్రతి విషయంలో మీరే ముందుని నడిపించి సహాయం దయచామని ఆయా నీ దైవజయం నడుస్తుండే కూడా ఆ రాకపోకలు మీరే తోడుకుని సహాయం దయచామని ఆయా వాక్యాన్ని విత్తచుండగా కూడా ప్రభు ప్రతి ఒక్క బిడ్డకి నాయన వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన మనసును దయచేసిన ఆయన ఈ కొడుకు అంతట్లో మీరే అధ్యక్షత సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన రెడీ నేస్తున్నాం. అడిగి వేడుకుని పొందుకుని నాకు తండ్రి ఆమేన్. ప్రార్థించిన చెల్లికి హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దైవ సేవకులు మధుబాబు గారు కూడా దయచేసి మాతో స్టేజ్ మీకు రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనందరికి వచ్చిన పాట బాలుడు కాదమ్ము బలవంతుడు అనే పాట పాడదాం.
చక్కన సంగీతం అందిస్తున్నారు జైపాల్ గారి కుమారుడు మా మేనల్లుడు ఎవరు చెప్పారు వెన్నీ కొడుకు స్టేషన్ వందనాలు బాబు జగదీష్ కి ప్రత్యేక వందనాలు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ మరి బాబు బాను కూడా ప్రత్యేక వందనాలు జాతం జాతం మరి మనకు దూరం నుంచి వచ్చిన సావకులకు మాత్రమే మరి ఈ సంవత్సరం భోజనం ఏర్పాటు చేశాం బియ్యం కట్టించినటువంటి సహోదరుల పేరు రత్నరాజు గారికి కూడా సహోదరుల వందనాలు తెలియజేస్తున్నాం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా పాట పాడతా ఉద్యోగం పాడాలి దేవుని నామ మహిమపరచాలి పాస్టర్ మధుబాబు గారు దయచేసి ఈ టైంలో మీ టీ కూడా మేము అందించడం జరుగుతుంది కొంచెం టైంలో Now
సందడి పశుల పాకలు సందడి Thank you.
ఆల్మోస్ట్ పొద్దు నిమిషాలు ప్రభుని ఆరాధించుకొని మన దేవుని మాట వినబోతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి 2020 సంవత్సరంలో శ్రమిక క్రిస్మస్ బహుశా జరగకపోవచ్చు అనుకున్నారు, కానీ తమ్ముడు రవీంద్రని బాడుని యేసుకృపస్తుల యూత్ వారందరినీ దేవుడు ప్రేరేపించి ఆయన నామాన్ని మహిమపరచడానికి ఇంత కృప చూపించిన తండ్రి అయిన యెహోవా దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. చప్పట్లు కొడుతూ ప్రభు స్తుతిద్దాం. Yeah.
క్రిస్మస్ రోజున తండ్రి మమ్మల్ని అందరూ దర్శించినందుకు, అనేక పాటల ద్వారా, అనేక స్కిట్ల ద్వారా, అనేక పాటల ద్వారాను, అనేక ఆరాధన ద్వారాను నేనా మిమ్మల్ని మహిమపరిచినందుకు వందనాలు తెలుస్తాం అయ్యా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని నేడు క్రిస్మస్ని మా హృదయంలో నింపమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఈరోజు ఉన్నట్లు మీరు సహాయం ఇచ్చేయండి. ప్రతి ఒక్కరు మేలు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. ఒక దీవెనకరం ఉండకు సహాయం చేయండి. నిన్ను సువార్త ప్రకటించే వారికి ఉండకు సహాయం ఇచ్చేయండి. ఇదిగో ఈ రాత్రి కలసంలో ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని వారితో మాట్లాడి ఎందు భయభక్తులు నిలిపినట్లు క్రిస్మస్ని హృదయంలో విన్నారా, హృదయంలో నింపుకోవటం సహాయం ఇచ్చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని సువార్తను అయా ప్రకటించడానికి సహాయం ఇచ్చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఇక్కడ అందరు మేలుకరకు దీవుని కరగకుండా సహాయం చేయండి. అయ్యా మమ్మల్ని కూడా ప్రభా ఇంక జరిగే కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు ప్రభా. అయ్యా ఏమి మాట్లాడుచు ఉన్నదో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. మీరే సిలుచోత్రం మరుగుపరుచుకొని అయ్యగారిని మాట్లాడించమని అడుగుతున్నాం. వేసాయా నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించమని జరిగే కార్యక్రమం చేతికి అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని క్రిస్మస్ని హృదయం నింపమని ఆనందంతో నింపమని అడుగు విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థన నజరడి నేస్తున్నామని అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. మరి మరింత ప్రాముఖ్యమైన సమయంలో మనం నడిపించబడుతున్నాము. మరి సమయంలో దేవుని సేవకులు తిమోతి అయ్య గారు వేదికను అలంకరించవలసిందిగా అని ప్రేమతో. సరే మంచిది. మరి సమయంలో వాక్యం అయిన తర్వాత మరలా పిల్లలు నాకు ఇష్టమైన సాంగ్ అది సూపర్ న్యాచురల్ అండి సాంగ్. మళ్ళీ ఒకసారి దానికి పిల్లలు డాన్స్ చేస్తారు. మరి సమయంలో ఇక ఆలస్యం చేయకుండా దైవజనులకి సమయాన్ని మనం ఇద్దాం. మన ప్రియులు మనకు సుపరిచితులు. మరి సేవ ప్రారంభం నుంచి నాతో ఉన్నటువంటి దేవుని సేవకులు మన దైవజనులు తిరువీధుల రవికుమార్ అయ్య గారు మరి వేదికను అలంకరిస్తూ ఉండగా వారిని చప్పట్లు కొడుతూ స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. మరి సమయంలో యవన బిడ్డలు సునీలు జయరాజు మన యేసుకృప స్వరూప మందిరాన్ని ప్రేమించి యవన బిడ్డలు చక్కని గిఫ్ట్ని తీసుకొని వచ్చారు, గడియారాన్ని. మరి అది వారు మనకు అందజేస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యు. మరి వాళ్ళ అమ్మగారు ఇమ్మని చెప్పారు. వాళ్ళ అమ్మగారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు కృపా కనికరగలిన దేవా, మరి ప్రభావిధునైనా ప్రియక్క అయ్యా, మరి అమ్మకు జ్ఞాపకం చేసుకోనండి. నీ గాయపడిన వస్తుంది చెప్పబెట్టి మీరు మొత్తండి.
ఇదిగో ప్రభా మరి గతంలో తన స్వరం చేత నీ నామాన్ని ఎంతగానో మహిమపరిచిన బిడ్డ ఆ బిడ్డను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా హెచ్కియాకి ఏ విధంగా నీకు ఆయుష్ని పొడిగించావో ఆ బిడ్డకు ఆ విధంగా ఆయుష్ని ఆరోగ్యాన్ని పొడిగింపచేసి నూతన దీవంతో నింపమని ఈ బహురించిన కుటుంబాన్ని ప్రత్యేకమైన దీవంతో నింపమని నీవు కూడా వారికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దయచేయమని ఏస్తున్నాము అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో దైవ సేవకులకు సమయాన్ని ఇద్దాం. మరి ఇంకా ఎవరికైనా పాటలకు ఇవ్వలేకపోయి ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించండి, ఎందుకంటే ఇది మీరు అర్థం చేసుకుంటారు, మీ పెద్ద మనసు అని అనుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవ సేవకులు దేవునికి వర్తమానం అందిస్తారు. గట్టిగా చప్పుడు కొట్టుకోవాలి మీరు ఒకసారి ఆహ్వానించి. దేవునికి స్తోత్రం. సరే, ఎంత మంచు ఈ పరిస్థితి అయినా కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చున్నారు మీరు. చాలా చాలా భక్తి శ్రద్ధలతో కూర్చున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అందరికీ హ్యాపీగా కనపడతల. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రాజు. నా యేసు రాజు నాకై పుట్టిన రాజు. క్రిస్మస్ పండుగా ఉండే విందుగా. క్రిస్మస్ పండుగా ఉండే విందుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Happy happy Christmas. Happy happy Christmas. Merry merry Christmas. Merry merry Christmas. Paralokamune nilicheru paapini nanu karuninchenu pasivalune kapudenu pashuvula maatalu nindaga paralokamune nilicheru paapini nanu karuninchenu pasivaluniga pudenu pashuvula maatalu nindaga. Happy Christmas. Merry Merry Christmas. Happy 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 Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Namina variki namane ninduga nichi pravaga ప్రతివారిని పిలిచెను రక్షణ భాగ్యం నీయగా. నమ్మిన వారికి నమ్మది విందుగా నిచ్చి ప్రభువగా. ప్రతివారిని పిలిచెను రక్షణ భాగ్యం నీయగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. 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 మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీకు. ఏంటంటే ఆ ఛాలెంజ్, ఎవరైనా కనుక నిద్రపోతే నిద్రపోయిన వాళ్ళకి 10,000, నిద్రపోయిన వాళ్ళకి 10,000 అనమాట. 10,000. దేవునికి స్తోత్రం. నిద్రపోయిన వ్యక్తి మరి నేను నిద్రపోయినని వచ్చి నాకు చెప్తే అప్పుడు 10,000 ఇస్తా. అర్థమైందా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పెద్ద ప్రార్థన చేస్తే మీరు ఏం చేస్తారు నాకు తెలుసు, నిద్రపోతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. నిలబడిన దైవ సేవకుడిని మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఇక్కడ సువార్త ప్రకటించే కృప దయచేయమని, పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 7:14. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును. దేవుని స్తోత్రం. ఈ యెషయా భక్తుడు
యేసు క్రీస్తు పుట్టక మునిపే 700 సంవత్సరాలకు ముందుగానే లోక రక్షకుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి రక్షకుడైనటువంటి అభిషిక్తుడైనటువంటి యేసు క్రీస్తు కన్యకకు పుడతాడు అని చెప్పి ముందుగానే 700 సంవత్సరాలు ముందుగానే ప్రవచించాడు. ప్రవక్తలందరిలో కల్లా పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 700 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు ఏంటంటే గాబ్రియేలు దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గాబ్రియేలు దూత దేవుని దగ్గర నుంచి భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో యేసు క్రీస్తు పుట్టుక కార్యక్రమం మొత్తం ఒక గాబ్రియేలు దూత ద్వారానే జరిగింది. గాబ్రియేలు దూత నెరవేర్చింది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు. ఈరోజు వాక్య ధ్యానాంశం యేసు క్రీస్తు పుట్టుక ఎలా జరిగింది, అది గాబ్రియేలు దూత చేసినటువంటి వర్క్ కార్యక్రమం ఎలా చేసింది అన్నది. సబ్జెక్ట్ అటు ఇటు వెళ్లకుండా గాబ్రియేల్ దూత మీదే వెళ్దాం ఈరోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అప్పుడు ఆ రోజుల పరిస్థితులను చూసినప్పుడు ప్రపంచమంతా భయంకరంగా ఈ లోకమంతా పాపముతో మోసముతో చెడుతో వాక్యం లేదా అనారోగ్యంతో అస్వస్థతతో రక్షణ లేకుండా శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉన్నటువంటి రోజుల్లో ప్రవచించినటువంటి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు గాబ్రియేల్ దూతను పంపిస్తే ఈ గాబ్రియేల్ దూత మొట్టమొదట ఎక్కడికి వచ్చిందంటే వివాహం కాని కన్యక అయినటువంటి మరియ దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం. ఆరవ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాపాత్రాల నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటలకు బహు తొందరపడగా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పింది. నీకు లోక రక్షకుడైన యేసుక్రీస్తు పుడతాడని చెప్తే నేను వివాహం కాని కన్యకను కదా, వివాహం కానటువంటి కన్యకని మరి నాకెలా పుడతాడు అని చెప్పి అడిగినప్పుడు దూత చెప్తుంది, ఏమని చెప్తుంది, అందుకు మరియ నేను ఏ పురుషుని ఎరుగందానని ఇలాగ ఎలా జరుగునని దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చప్పట్ల కొట్టి దేవుని స్తోత్రం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు గర్భవతి అవుతావు. దేవదూత చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇక్కడైతే వివాహం కుదుర్చుకున్నారు మరియా యోసేపు కుదుర్చుకున్నారు, కానీ ఈ వివాహం అయ్యి వాళ్ళిద్దరు కలవలేదు, ఏకం అవలేదు. వారి ఏకం కాకమునిపే జరిగినటువంటి ఈ కార్యక్రమం. దేవదూత చెప్పిన ప్రకారంగా పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మ మీదకి వచ్చింది. మరియమ్మ గర్భము ధరించింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం.
దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవుని అని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే చూలాలి పై దైవ కుమారుడు నీ ఎంత వెలసేనమ్మ అని ఆశీస్సుల సగిలుని ఆ దేవత దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవుని అని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే శూలాలివై దైవ కుమారుడు నీ ఎంత వెలసేనమ్మ అని ఆశీస్సుల సగింది ఆ దేవత ఈరోజు వాక్యం అంతా గాబ్రియేలు తోట ఏ కార్యక్రమం చేసింది, మొట్టమొదట ఏం చేసింది, మరియ దగ్గరికి వెళ్ళింది, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు గర్భవతి అవుతున్నావు అని చెప్పింది. అదే విధంగా పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి గాబ్రియేలు తోట? భార్య భర్తలు గల ఉమ్మునిపే గర్భం వచ్చింది ఇక్కడ. ఇప్పుడు భర్తకు అనుమానం వచ్చేస్తుంది కదా, ఏంటి నేను కలవలేదు కోడలేదు ఏమైనా ముట్టుకోకుండా గర్భం వచ్చిందంటే ఏమేదో పొరపాటు తప్పేదన్న చేసిందేమోనని చెప్పి ఈయన మనసులో అనుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? మత్తయి సువార్త 1:19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్యను భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. పేరు కూడా వచ్చేసింది, యేసుక్రీస్తు పుట్టకమునిపే పేరు కూడా వచ్చేసింది. ఎవరికి చెప్తుంది? యోసేపుకి దర్శించి యోసేపుకి చెప్తుంది. యేసేపు మరియమ్మ నొదలాలని బహు కలత చెందాడు ఆ రాత్రి. యేసేపు మరియమ్మ నొదలాలని బహు కలత చెందాడు ఆ రాత్రి. దైవ కార్యమని చాటి ఓదార్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూత మరియ భర్త అయిన యోసేపు దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించి నువ్వు కంగారు పడబాకు భయపడద్దు, ఈమెకు గర్భం ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అయింది. ఆయనకి యేసు లోకరక్షకుడైనటువంటి లోకనాథుడు, లోకాన్ని ప్రపంచాన్ని రక్షించే ప్రజలందరినీ రక్షించే లోకరక్షకుడైనటువంటి యేసు మీ కుటుంబంలో పుట్టబోతున్నాడయ్యా, నువ్వు ఆమెను విడిచిపెట్టొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఈమె గర్భవతి అయిపోయింది, నిండు చోళాలు అయిపోయింది, తీసుకుని బయలుదేరాడు ప్రసవించటానికి. ఈలోపు అక్కడ ఒక కార్యక్రమం జరిగింది. ఏంటయ్యా జరిగిన కార్యక్రమం? ప్రపంచ జనాభా లెక్క తీయమని రాజుగారు ఆజ్ఞాపించాడు. ప్రపంచ జనాభా లెక్క. దేవునికి స్తోత్రం. ప్రపంచ జనాభా లెక్క తీయాలని చెప్పి రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు ఏమని ఆజ్ఞాపించాడు? అయ్యా మీరు ఎవరెవరు పట్టణాల్లో ఉండారో పల్లెటూరులో ఉండారో మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మీ మీ ఊరు మీ మీ గ్రామాలకు వెళ్ళిపోండి, మీ మీ గ్రామాల్లో మీ పేర్లు నమోదు చేయించుకోండి ప్రపంచ జనాభా లెక్కలో. అంటే ఇప్పుడు ఎలాంటిదని? ఆధార్ కార్డు లాంటిది. ఎవరెక్కడ ఉండ కానీ ఆధార్ కార్డులో ఆ గ్రామంలోకి వచ్చి నమోదు చేయించుకోవటం. దేవునికి స్తోత్రం. ఇక అప్పుడు యేసు ప్రభు గర్భంలో ఉండగానే మరియా యోసేపు బయలుదేరి
నిన్ను చోళాలుగా బయలుదేరి వెళ్ళి ఆ జనన సంఖ్యలో రాయించుకోవటానికి బయలుదేరి వెళ్ళారంట. లోక సువార్త 2వ అధ్యాయం చూస్తే 3వ వచనం నుంచి అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలీలయాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చప్పట్లు కొట్టండి. డెలివరీ అయ్యే సమయానికి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ నమోదు చేసేసేసారు. దావీదు పట్టణంలో బెత్లెహేం గ్రామంలో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు అన్నది. ఈరోజు ఏం చేస్తున్నారు కొంతమంది సేవకులు, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఆ తారీఖు కరెక్టేనా, ఆ తారీఖు కరెక్టేనా, అది కరెక్ట్ కదా, అందుకని మేము చేయము. యేసు ప్రభు పుట్టలేదా చేయకుండా ఉంటాకి చెప్పండి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టాడు కదా, పుట్టలేదా, అది ఏ డేట్? యేసు ప్రభు పుట్టినప్పుడు క్యాలెండర్ ఉందా? అది సంగతి ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే ఈ మాట చెప్పండి, క్యాలెండర్ లేదా, ఉంటే ఆ తారీఖు ఉండేది. కానీ ఆయన పుట్టినట్టుగా అక్కడ బెత్లెహేం గ్రామంలో నమోదు చేయబడింది అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక డెలివర్ అవటానికి అక్కడ ఒక సత్రం ఉంటే సత్రం దగ్గరికి వెళ్ళిపోయారు. సత్రంలో ఖాళీ లేదు. సత్రంలో ఖాళీ లేకపోయేసరికి మరి వెతుకుతున్నారు, మరి ఎక్కడ డెలివరీ చేయాలి, ఎక్కడ డెలివరీ అవ్వాలి అని చెప్పి చూసినప్పుడు ఆ సత్రం వెలుపల అక్కడ ఒక పశువులు పాకుంటే యోసేపు ఆ పశువుల పాకలోకి తీసుకెళ్తే ఆ పశువుల పాకలో యేసు ప్రభు వారు పుట్టారు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం జరిగింది. ఎంత దీనాతి దీనమో, ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా దగ్గరకు వచ్చి ప్రసవించటం జరిగింది. చక్కగా బాలుడిగా పుట్టి పశువుల పాకలోనే వెలిగిపోతున్నాడు. చప్పట్లు కొడు దేవుని హల్లెలూయా. దేవత చూసారా మరికెట్ చేస్తుందో? ఫస్ట్ మరియ కనిపించి చెప్పింది, రెండు
యోసేపు కనిపించి చెప్పింది మూడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆ గొర్రెల కాపర దగ్గరికి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా వెంటనే అక్కడ గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళి ఆ తెల్లవారుజామున అక్కడ ప్రత్యక్షం అయ్యేసరికి ఆ ఒక్కసారి వాళ్ళంతా వెలుగును దేవదూతను చూసి కంగు తిన్నారు కంగు తింటారు తినరా ఆ ఒక్క దేవదూత ఇక్కడికి వచ్చి నిలబడిందంటే ఇక్కడ ఎవరన్నా ఉంటారా ఉంటారా దేవదూత ఎలిగిపోత పైనుంచి ఇక్కడ దిగిందంటే మీరు అంతు లేకుండా మీరు వెనక్కి అడుగుపడిపోతే మేము ఐగర్లు మరి మేము ఏమైనా మనగాళ్ళలాగా ఉండమనుకుంటారా మేము ఇటుపడితే అడుపడితే అందులో కూడా పరుగు అవునా కదా వెంటనే ఆ దేవదూత ఏమని చెప్తుందో చూడండి ఆ దేశంలో లోకస్ వార్త 2:8-12 వచనాల్లో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో రాత్రి ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా ప్రభు దూత వారికి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికి కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు మీరెళ్ళి దర్శించుకో మీరెళ్ళి దర్శించుకొని ఆనందించి పరియించండి అని చెప్పింది చప్పట్ల కొడి దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇక వీళ్ళు బయలుదేరారండి ఇప్పుడు దాకా మనకు అసలు గొల్లలో మనకు విలువ లేకుండా ఉందరా అందరు విరిగొల్లలు ఎరిగొల్లలు అంటున్నారు యేసు ప్రభు పుట్టారని చెప్పి యేసు ప్రభుని చూసే దర్శనం చూసుకునే భాగ్యం ప్రపంచంలో ఎవరికి దొక్కల మనకు దక్కిందని మంచి హుషారుగా బయలుదేరారు స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం వీళ్ళు ఎట బయలుదేరి ఉంటారంటారు ఆ ఎట బయలుదేరారు రక్షకుండు పుట్టాడు చిచ్చను పొగొట్టాడు పాకలోనే పుట్టానంట పండులాంటి చిన్నోడు వెళ్ళి వద్దాం తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం వెళ్ళి వద్దాం తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు రక్షకుండు పుట్టాడు చిచ్చను పొగొట్టాడు పాకలోనే పుట్టానంట పండులాంటి చిన్నోడు వెళ్ళి వద్దాం తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు ఎరిగొల్లలమంటూ మనలను ఎగతాళి చేసేవారు ఎగతాళి చేసేవారు ఎరిగుడ్డు న్యూసు మనకు ఎగిరొచ్చి చెప్పేవారు ఎగిరొచ్చి చెప్పేవారు ఎరిగొల్లలమంటూ స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా
గొల్లలో యేసు ప్రభువుని దర్శించుకున్నారు. సంతోషంతో ఆనందంతో యేసు క్రీస్తు లోక రక్షకుడైన వాడు పుట్టాడని చెప్పి మొట్టమొదట సువార్త ప్రకటించారు గొల్లలో. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 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 లాస్ట్ కి వచ్చేసేసాం ఇక. నిద్రపోయిన వాళ్ళు ఎవరురా? ఎవరు లేరు. దేవుని స్తోత్రం. నా 10,000 నాకునే, నా 10,000 నాతోనే తీసుకెళ్తా. నిద్రపోయిన వాళ్ళు కనుక నిద్రపోతే నాకు వచ్చి చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఇప్పుడు దేవదూత గాబ్రియేల్ దూత ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళంతా తెలుగు గల వాళ్ళు చెప్తున్నారు. ఇందాక నుంచి మొట్టమొదట మరీ దగ్గరికి వెళ్ళింది. రెండోది యోసేఫ్ దగ్గరికి, మరీ భర్త అయిన యోసేఫ్ దగ్గరికి వెళ్ళింది. మూడోది గొల్లల దగ్గరికి వెళ్ళి చెప్పింది. నాలుగోది ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బా జ్ఞానుల దగ్గరిక. వాళ్ళ జ్ఞానులు పెద్ద తెలివి గల వాళ్ళు అని వెళ్ళాల. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రాలేట వెళ్ళారు. ఈ ఖగోళ శాస్త్రంలో రాయబడి ఉందంట, ప్రపంచాన్ని ఏలుబడి చేసే, ప్రపంచాన్ని రక్షించే లోక రక్షకుడు పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఒక పెద్ద స్టార్ నక్షత్రం తూర్పు దిక్కున ఉదయిస్తుంది, అదే ఆనవాళ్ళని చెప్పి రాయబడి ఉంది. ఎవరి కాళ్ళే ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు తూర్పు దిక్కుకి ఎప్పుడు తూర్పు దిక్కున నక్షత్రం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా యేసు ప్రభు వారు పుట్టినరోజు పెద్ద స్టారు. యేసు క్రీస్తు పుట్టాడంటానికి చూసిన గుర్తుగా తూర్పు దిక్కును కనిపించిందంట. ఇక వీళ్ళంతా అమ్మో రాజులకు రాజు పుట్టాడు కాబట్టి రాజులకు రాజు ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంటికాడ పుట్టుంటారని చెప్పి వీళ్ళు బయలుదేరి ఏ రోజు రాజు ఇంటికి వెళ్ళారు? హేరోదు రాజాది రాజు రాజింట్లో పుట్టుంటాడని హేరోదు రాజుగారి ఇంటి దగ్గరికి వెళ్తా. రాజుగారి దగ్గరికి చక్కగా మరి పూజ ఏమని హేరోదు రాజా నమో నమో రాజు పుట్టాడా? ఇప్పుడు అంటే నా మీద రాజు ఆయన అంటే నెక్స్ట్ నా పదవి పోబోతుంది అనమాట. రాజులకు రాజు పుట్టాడు అన్న వారికి కలవరం వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. కపటంగా ఆ రాజు ఎక్కడ పుట్టాడో మాకు వెళ్ళి చెప్తే మేము వచ్చి మీరు పూజించటానికి వెళ్ళారు కాబట్టి మేము కూడా వచ్చి పూజ చేస్తామన్నాడు. నిజంగా ఏ రోజు రాజు పూజ చేస్తాకెళ్తున్నాడా? ఏ పూజ చేస్తాకెళ్తున్నాడు చెప్పండి. బట్టి పూజ చేద్దామని వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూసుకుంటా వచ్చారు బయటికి. ఏంటి పరిస్థితి? నక్షత్రం ఎక్కడ, ఏంటి పరిస్థితి చూసుకుంటా బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ నక్షత్రం కదులుతుందంట. అరే నక్షత్రం కదులుతుంది, మెల్లగా వీళ్ళ దగ్గరికి వచ్చి దారి చూపిస్తుందంట. ఈ నక్షత్రం ప్రకారం ఇది నక్షత్రం ఎక్కడికి వెళ్తే మనం కూడా అక్కడికి వెళ్దామని చెప్పి
ఈ నక్షత్రం అనుకోవాలి బయలుదేరి ప్రయాణం అయ్యి వెళ్తే ఈ నక్షత్రం వెళ్ళి వెళ్ళి ఆ పశువుల పాక దగ్గరికి వచ్చి ఆగిందంటండి. చప్పట్ల కొడుతాను. నక్షత్రం మరి స్టార్ అందరు పెడుతున్నారుగా. మొన్న మా కుర్రాడు ఉంటే అరే నేను స్టార్ ఎందుకు పెట్టారు అన్న, ఇదేం చెప్తాడని. ఆ మా నాన్న అరే మన స్టార్ తిరుగుద్దిరా పెట్టా, నువ్వు మన దశ అసలు బాగలేదు, స్టార్ పెడితే స్టార్ తిరుగుద్దామా మన దశ, ఈ స్టార్ మారింది అంటారు అంటారు కాబట్టి స్టార్ పెడితే స్టార్ ఏమన్నా మారుద్దామని అర్థం కాదు. లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పుట్టాడని చెప్పి గుర్తుగా స్టార్ నక్షత్రం చూస్తే యేసు క్రీస్తు పుట్టాడు. మన ఇంటికాడ పెట్టుకుంటే మన ఇంట్లో యేసు క్రీస్తు పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంట్లో పుట్టాడా? స్టార్లు ఎవరైతే పెట్టారో వాళ్ళ యేసు క్రీస్తు పుట్టినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్టార్ పెట్టిన వాళ్ళు పుట్టినట్టు అనుకుంటారా? కాదు, దేవుడు క్రీస్తు మీ హృదయంలో పుట్టినట్టు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు వచ్చారు ముగ్గురు, ఎవరో జ్ఞానులు బయలుదేరి ఎందుకు? ఆరాధించటానికి, యేసు ప్రభుని పూజించటానికి. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణ గల యేసువా, కరుణ గల యేసువా. వస్తువుల్ని తీసుకొచ్చారు దేవునికి ఇచ్చి పూజించటం కోసం. ఒకటి బంగారం. బంగారం ఎందుకు తీసుకొచ్చారంటే రాజుగారికి కానుకలుగా ఇవ్వటానికి, రాజరకానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. రెండు బోళం తీసుకొచ్చారు. బోళం ఎంత ఏంటంటే తెల్లగా ఉంటుంది సువాసన కలిగి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని చెప్పి తెలియజేయటం కొరకు, ఆరాధించడం కొరకు పరిశుద్ధుడు కనుక. మూడోది ఏం తీసుకొచ్చారంటే సాంబ్రాణి. సాంబ్రాణి ధూపానికి సాదృశ్యంగా ఉంది. అంటే యేసుక్రీస్తు యాజకుడు, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు కనుక. దేవునికి స్తోత్రం. ఏం తీసుకొచ్చారు? ఒకటి బంగారము, రెండు బంగారం తీసుకురావటానికి ఆయన రాజులకు రాజు కనుక. నెక్స్ట్ రెండోది బోళము, ఆయన పరిశుద్ధుడు కనుక. మూడవది ధూపం వేయటానికి ఆయన ప్రధాన యాజకుడు కనుక బోళాన్ని కూడా తీసుకురావటం జరిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వచ్చి రాగానే ఏం చేశారంటే ముగ్గురు యేసు ప్రభుని చూసి ఒక్కసారి బోర్లుగా పడిపోయారు. సాష్టాంగ నమస్కారం చేసి యేసు ప్రభుని మొక్కుకొని పూజించి ఆరాధించి జ్ఞానులు చక్కగా పూజించారంట. దేవునికి స్తోత్రం. ఏమని పూజించుంటారు? ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవింతును, మనసార నిన్నే సేవింతును. Hello.
దేవుని స్తుతించి పూజించి ఆరాధించి తిరిగి రిటర్న్ జర్నీలో వాళ్ళు ఎలా కలిపేటప్పుడు కనిపించింది. కనిపించేమని చెప్తుంది, మీరు మళ్ళా తిరిగి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఈ పసిబాలుడు ఎక్కడున్నాడు అన్న సంగతి మీరు చెప్పద్దు. మీరు వేరే దారిలో నుంచి వెళ్ళిపోండి. దేవుని వెలుగు జ్ఞానులకు ఎదురై వేరే దారిన పొమ్మంది. దూత చెప్పిన మాటలు నమ్మి ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది. దేవుని వెలుగు జ్ఞానులకు ఎదురై వేరే దారుల పొమ్మంది. దూత చెప్పిన మాటలు నమ్మి ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది. దేవుని స్తోత్రం. నాలుగోది దేవదూత జ్ఞానులకి రిటర్న్ జర్నీలో కనిపించి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పకుండా మీరు వేరే రూట్లో మీ ఇళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పేసేసింది. వీళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు ఎదురు చూస్తున్నాడు. రాజుల రాజు ఎక్కడ పుట్టాడో ఇప్పుడు చంపేయాలి ఆయన్ని, యేసుక్రీస్తుని చంపాలని. వీళ్ళకేం చెప్పాడు, వీళ్ళకేమని చెప్పాడు, నేను కూడా వచ్చి పూజేస్తా, ఎక్కడ పుట్టాడో చెప్పండి అని కట్టంగా చెప్పాడు. దేవదూత కనిపించి చెప్పింది మీరు వెళ్ళొద్దు. వీళ్ళు వెళ్ళిపోగానే ఈయన ఎదురు చూసి వీళ్ళు మోసం చేశారయ్యా, ఎక్కడ పుట్టాడో మనకు చెప్పకుండా ఖండించి వెళ్ళిపోయారని చెప్పి ఒక పెద్ద మరణ శాసనం చేసేసేసాడు రాజుగారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమని మరణ శాసనం చేశాడు, 2 సంవత్సరాల లోపు పుట్టినటువంటి యోధా దేశంలో పుట్టినటువంటి ప్రతి పసిపిల్లలందరినీ, మగ పిల్లల్ని మెడల కోసివేయండి, శిరఛేదనం చేయండి. ఏళ్ళు నిండిన కుల రెండేళ్ళు నిండిన పాపల, ఏళ్ళు నిండిన కుల రెండేళ్ళు నిండిన పాపల, కలలు నరికే శాసనం ఏదో చేయగబూలిను, కలలు నరికే శాసనం ఏదో సైన్యం బయలుదేరింది రాజుగారి దగ్గర నుంచి. ఇంటింటికి ఎత్తుక్కుంటా పసి పిల్లలు ఎక్కడున్నారో చూసి మగ పిల్లల్ని మెడ కోసేసుకుంటా శిరఛేదనం చేసుకుంటా పెద్ద ఓట జరిగింది. రామాలు అంగలార్పు వినపడిను, అది బహుగా భయంకరంగా చిన్నపిల్లలు మెడకలు కోస్తంటే తల్లులు ఏడ్చి పిల్లలు ఏడ్చి రక్తశక్తం అయిపోతాండి. దేవదూత ఏం చేసింది, యోసేపుకి మరియమ్మ కనిపించి వెంటనే బాలుడైన యేసు ప్రభుని తీసుకుని ఈజిప్టు దేశానికి మీరు ఎక్కడి నుండి అర్జెంటుగా పారిపండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసును ఎత్తుకుని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా, వెళ్ళి చేరవయ్యా. యేసును ఎత్తుకుని ఈజిప్టుకు నీవు చేసిందండి గబ్రియల్ దూత.
చిన్న పిల్లలందర్నీ శిరచ్ఛాదనం చేస్తున్నారు. పసిబాలుడైనటువంటి యేసు ప్రభువుని తీసుకుని ఈజిప్ట్ దేశానికి పారిపోండి, మళ్ళీ నేను చెప్పే వరకు అక్కడే ఉండండి అన్నప్పుడు పసిబాలుడైనటువంటి యేసు ప్రభుని బాల్యంలోనే తీసుకుని ఈజిప్ట్ ఐగుప్తు దేశానికి పారిపోయారు. పారిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే ఈ చిన్న పిల్లల చిరచ్ఛేదనం ఈ రక్తం ఇదంతా పాపం శాపంగా మారి చిన్న పిల్లల్ని యెరూషలేములో ఉన్నటువంటి చిన్న యూదా దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లలందరినీ చిరచ్ఛేదనం చేయటం వల్ల ఆ పాపం అంతా హేరోదు రాజు మీద పడిపోయింది. ఈ ప్లాన్ ఇచ్చినటువంటి ప్లాను కొంతమంది మరి ఎక్కడ మనకు అర్థం కనపడట్లేదు, ఎట్టా చంపేది అన్నప్పుడు చిన్నపిల్లలందరూ కోపించమని చెప్పిన ప్లాన్ ఇచ్చారు ప్లానర్స్. ఆ ప్లాన్ ఇచ్చిన వాళ్ళ మీద హేరోదు రాజు మీద ఆ పాపం శాపం పడి మొత్తం చచ్చిపోయారు. చప్పట్లు కొడితే చివరగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యేసు ప్రభు మరియా యోసేపు దగ్గరికి వెళ్ళి కనిపించి నేను చెప్పిన ప్రకారంగానే హేరోదు చనిపోయాడు కాబట్టి ఈ శిశువుని తీసుకుని మరలా ఇస్రాయేల్ దేశంలోని దావీదు పురానికి బెత్లెహేము గ్రామానికి తిరిగి వచ్చేయండి. బాలుడిని తీసుకుని యేసు ప్రభు వారిని తీసుకుని మరలా తిరిగి ఇక్కడికి బెత్లెహేం గ్రామంలోకి రావటం, దావీదు పురానికి రావటం, ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి దావీదు పురానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమం అంతా గాబ్రియేలు దూత ద్వారా యేసు పుట్టు కార్యక్రమం అంతా జరిగింది. యేసు క్రీస్తును కలిగి ఉండటమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్, క్రీస్తుని మహిమపరచటమే క్రిస్మస్. నిజమైన దేవుడు, నిత్య జీవము గలవాడు, పరిశుద్ధుడు, లోక కళ్యాణం నిమిత్తం మరియ గర్భంలో జన్మించి భూమి మీదకు వచ్చి ప్రపంచ కళ్యాణం కొరకై తన రక్తమంతా చిందించి మనలందరినీ పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గం సరళం చేసిన వాడు యేసు ప్రభు. ఇదే యేసు క్రీస్తు వారి పుట్టుక. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో పలింపజేయను గాక. ఇప్పటి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో వాక్యం అన్నటువంటి ప్రియమైనటువంటి పిల్లలందరికీ, విశ్వాసులకి, మరి దైవజనులకి, మరి చక్కటి ఆర్కెస్ట్రా వారికి అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ కొద్ది మాటలు మన హృదయంలో పలింపజేయను గాక. హల్లెలూయా. చక్కటి మాటలు మరి అందించినటువంటి దైవ సేవకులను బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దీనంతట్లో మనకు కనిపించిన ఎవరు చెప్పండి? అమ్మా ఇప్పుడు ఈ కథ అంతట్లో మనకు కనిపించింది ఎవరు ఒకసారి చెప్తారా? గట్టిగా చెప్పండి. గాబ్రియేలు దూత మనకు కనిపించింది. అంటే గాబ్రియేలు దూతలో ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏం కనిపిస్తుందమ్మా? బ్రైగా చెప్పిందంతా మేము టీవీలో చూసామంటే అంటున్నారు మీరు. హల్లెలూయా. అసలు పాటలు పాడుతుంటే మాత్రం ఎంత కమ్మగా ఉందంటే నాకు. మేము పాటలు పట్టించుకోలేదు ఎందుకంటే మేము కొత్త కొత్త పాటలు పట్టించుకుంటూ ఉన్నాం. ఆ పాటలు పట్టించుకోలేదు ఎంత కమ్మగా పాడారు అన్నయ్య. దేవునికి స్తోత్రం. ఆ దూతలో మనకేం కనిపిస్తుంది అంటే నమ్మకత్వం. ఏం కనిపిస్తుందమ్మా? నమ్మకత్వం. ఈ మాట చెప్తే నేను ప్రార్థన చేసి మనం ముగించేసుకుందాం. మనలో కూడా ఏం కావాలంటే దేవుడు అప్పు చెప్పిన పనిలో నమ్మకత్వంగా మనం ఆ పని చేసినప్పుడు మన ద్వారా అనేక మంది ఏం పొందుకుంటారంటే క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటారు. నమ్మకత్వం గురించి ఒక్క మాట చెప్తాను పిల్లారా. ఒకరోజున ఒక పాస్టర్ గారికి ఫోన్ కాల్ వచ్చిందనమాట. అయ్యా మీరు మా గ్రామానికి వచ్చి
దేవుని సువార్తను ప్రకటించాలయ్యా. Somebody.
అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే స్తుతి 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 స్తుతులపై ఆశ్రయుడా నాయన, నిత్యము వేరేల దూతలతో కొనియాడబడుతున్నావు తండ్రి. నాయన, ఇప్పటి వరకు కూడా మమ్మల్ని మీ యొక్క సజీవ లెక్కలో కాచి కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన, ఇదిగో తండ్రి అద్భుతకరంగాను నాయన, ఇదిగో నీకు మహిమకరంగాను నాయన ఈ యొక్క ఆరాధన నీ జయకరంగా జరిగింది. నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఇంకా నాయన మంచి వాక్యాన్ని మాకు నాయన బోధించినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, నీ యొక్క సిలువు చాటులో మరుగుపరుచుకొని మీరుండి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మాకు మా యొక్క తెలిసినటువంటి భద్రతలో నాయన కేక్ కటింగ్ చేయకుండా నాయన మీరుండండి. ఇదిగో తండ్రి, మాలో ప్రతి ఒక్క కార్యాన్ని నాయన జయకరంగా జరిగించమని ప్రవేశ నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్ జీసస్ స్తోత్రం. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Ah, Yesu Raju. Hey, light play பண்றா. Light play பண்றா. Ah, Yesu Raju. Happy Christmas! Merry Merry Christmas!
మరొకరకు రక్తము కార్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి సమయంలో అందరూ ఒకసారి కూర్చోనండి. ఒకసారి కూర్చొని మరి రేపు తమ్ముడు జాను వాళ్ళ ఇంట్లో ఇలాగే సన్నిహిస్తున్న సారణం జరుగుతుంది. మరి వారు మనందరికీ ప్రేమ కాల సమయంలో ఏర్పాటు చేస్తున్నారు. చివరిగా దైవజనులు తిరుగుతు రవికుమార్ గారి యొక్క ఆశీర్వాదాలతో ఈ కోరిక మనం ముగించుకుందాం. అందరూ కూడా దీవులు తీసుకొని వెళ్ళాలండి, ఎవరు కూడా వెళ్ళదు. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, రక్షకుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, జీవము కలిగినడా, ఈ రాత్రి వేళ కృతజ్ఞత స్తుతులన్నీ మీ పాద సన్నిధిలో చేర్చుకోతాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ సంఘాన్ని గ్రామాలను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ప్రేమించి దైవజనుడు జి రవికుమార్ అయ్య గారిని నాయన మీరు ఏర్పాటు చేసుకుని అనేక మంది రక్షణార్థమైన ఆయన ఏర్పాటు చేసినటువంటి మహిమ గల దేవాలయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అనేక మంది ఈ స్థలానికి రావటానికి కృప చూపించి అనేక మంది మారు మనసు బాప్తీసం రక్షణ పొందటానికి మీరు సిద్ధపాటు చేసినటువంటి నా తండ్రి నాయన, మీరు సిద్ధపాటు చేసినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాం బాబా. ఇప్పటి వరకు నా తండ్రి ఈ దేవాలయంలో సంతోషముగా ఆనందముగా మర్యాదగా క్రమంగా ఘనంగా ఈ యొక్క క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపించుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ నాయన మీ చేతులకు అప్పగించుకొంచున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ రెక్కల నీళ్ళ బిడ్డలందరినీ కుటుంబాన్ని భద్రపరచండి. ఈ సంఘాన్ని నాయన నూతన ఆత్మలతో నింపండి. సంవత్సరం అంతా కాచి కాపాడుతండి. ఈ 12 నెలలో ఈ చివరి దినాల్లో మేమంతా క్షేమంగా ఉండడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అల్లాపురం గ్రామ పరిసర ప్రాంత బిడ్డలందరూ నా తండ్రి క్షేమం కలిగి ఆరోగ్యము కలిగి ఆయుష్ కలిగి జ్ఞానము కలిగి రక్షణ కలిగి మీ కృపలో వర్తిల్లే భాగ్యము దయచేయమని ఈ సంఘ బిడ్డలందరినీ దీపించి ఆశీర్వదించమని ఇప్పటి వరకు పరిచర్య చేసిన ఈ దేవాలయానికి సహకరించిన ఆర్థికంగాను అదిగో నాయన వస్తురూపంగాను కానుకల రూపంగాను ఎవరెవరు ఎంతెంత అయితే ఇచ్చారో ఈ కార్యక్రమాన్ని విద్యను ఇచ్చినటువంటి వారి గుప్పిలిప్పినటువంటి ప్రతి కుటుంబాన్ని వారి బిడ్డల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రాబోయే దినాలని ఆశీర్వాదకరంగా మార్చమని ఈ యొక్క సేవ మహిమకరంగా జరిగించుకోమని ఇంకా కొద్ది దినాల్లో నూతన సంవత్సరం రాబోతుంది. ఈ నూతన సంవత్సరంలో నూతన బలంతో నూతన శక్తితో నూతన ఆత్మలతో ఈ దేవాలయం నింపబట్టడానికి సహాయం దయచేయండి. ఈ స్థలానికి వచ్చి సహకరించిన పిల్లలందరినీ దీపించి ఆశీర్వదించమని యేసు నామములో నదిరేడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ 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 ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప 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 పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన బిడ్డలందరికీ తోడుగా ఉండి వర్ధల చేయను గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికి వందనాలు. అందరు కూడా మంచి వందాలమ్మా. దేవుడు మీద కూర్చుని కదమ్మా. మన సండే స్కూల్ పిల్లలు ఒకసారి ఆ పాట డాన్స్ చేస్తారంట. కోపుకున్న వాళ్ళు పనులకు అనుకున్న వాళ్ళు ఉండి చూడండి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు ప్రార్థన పూర్వకం వెళ్ళండి. దేవుడు మీతో రాబోతున్నాడు. దేవుడు మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. త్వరగా ఏంట్రా ఇల్లు అడ్డు కొడతారా? అవునా?